ఒకరోజు దుష్టబుద్ధి గల ఒక నక్క ఒక అడవిలో నడుస్తూ వెళుతోంది. అది ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా ఒక బావిలో గబక్కున జారి పడిపోయింది. అది బావిలో నుండి బయటకు రావడానికి చాలాసేపు కష్టపడి ప్రయత్నించింది. కాని పాపం బయటకు రాలేకపోయింది. ఆ జిత్తుల మారి నక్క అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. కాసేపు అయిన తర్వాత ఒక మేక దాని దాహం తీర్చుకోవటం కోసం ఆ బావి దగ్గరికి వచ్చింది. అమాయకమైన ఆ మేక బావి లోపల ఉన్న నక్కను చూసి అది నీళ్లు తాగడానికే బావి లోపలికి వెళ్లి ఉంటుందిలే అని అనుకుంది. అప్పుడది నక్కతో, నక్కగారు నక్కగారు, అక్కడి నుండి నాకు కొంచెం నీళ్లు పంపిస్తారా అని ప్రాధేయపడుతూ అడిగింది మేక. అప్పుడు నక్క మేకతో, నిజంగా ఇలాంటి రుచికరమైన స్వచ్ఛమైన నీటిని ఇంతకుముందు ఎప్పుడూ నేను తాగలేదు. నువ్వు కూడా వచ్చి ఆ ఆనందాన్ని అనుభవించాలంటే కిందికి దిగి వచ్చి రుచి చూడు. నక్క మాటల మీద నమ్మకంతో మేక ఆ నీళ్లు తాగాలని వెంటనే బావిలోకి దూకేసింది. వెనువెంటనే నక్క మేక వీపు మీదకు దూకి బావిలోంచి బయటకొచ్చేసింది. తెలివి తక్కువ మేక తన తప్పును తెలుసుకుంది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మేక ఏడుస్తూ తనకి సాయం చేయమని నక్కనడిగింది. అప్పుడు ఆ నక్క, బావిలోకి దూకే ముందు బయటికెలా రావాలన్న ఆలోచన లేకుండా బుద్ధి లేకుండా దిగావు. ఆ మాత్రం జ్ఞానం లేనందుకు నువ్వు తప్పకుండా కష్టపడాల్సిందే అని చెప్పింది. ఆ మేక గురించి ఏమాత్రం బాధపడకుండా తిరిగి అడవికి వెళ్లిపోయింది ఆ జిత్తుల మారి నక్క. చేసే ముందు ఆలోచించు. ఆడిదా ఇంకా ఓ దోబి. ఓ గ్రామంలో ఎంతో దురాశాపరుడైన దోబి ఉన్నాడు. అతని దగ్గర గాడిద ఉంది. రోజూ బట్టలు ఉతకడానికి ఎన్నో బట్టల్ని ఆ గాడిద వీపు మీద వేసి దూరంగా ఉన్న ఓ ఏటి దగ్గరికి ఉతకడానికి వెళతాడు. అలా వెళ్లేటప్పుడు వాళ్లు ఓ అడవిని దాటాల్సొచ్చింది. కాబట్టి ప్రతిరోజూ ఆ దోబి త్వరగా ఇంటినుంచి బయలుదేరి చీకటి పడేలోగా పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చేస్తాడు. అంత కష్టపడినా కూడా పాపం ఆ గాడిదకి కడుపు నిండా మేత పెట్టేవాడు కాదు. అందువల్ల ఆ గాడిద రోజురోజుకి చిక్కుపోతుంది. ఆ దోబి కూడా దాన్ని గ్రహించాడు. ఒకరోజు పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఆ అడవిలో ఓ పులి చనిపోయి పడి ఉండడం ఆ దోబి చూశాడు. వెంటనే ఆ దోబీకి ఏదో ఆలోచనొచ్చింది. ఆ పులినుంచి తోలుని వేరుచేసి ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆ రోజు రాత్రే ఆ గాడిద మీద పులితోలుని కప్పి వాళ్ల పక్కింటి వాళ్ల చేనులో అతను దాన్ని మేయడానికి వదిలేశాడు. ఆకలితో ఉన్న ఆ గాడిద మొత్తం చేనునంతా తినేసింది. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచిన కొద్దీ ఆ గాడిద ఆరోగ్యంగా బలంగా తయారయ్యింది. తన పథకం ఫలించిందన్న సంతోషంతో ఆ దోబి కూడా ఎంతో ఆనందపడ్డాడు. కాని ఒకరోజు తన చేనులో ఓ పులి చొరబడి తన చేనునంతా మేయడం ఆ పక్కింటతను చూసేశాడు. ఆ గాడిదని పులి అని నమ్మేశాడు. దాన్ని చూసి భయంతో పారిపోయాడు. ఇలాగే ఒకరోజు ఆ చేనునంతా ఆ గాడిద మేస్తున్నప్పుడు దూరంగా ఓ ఆడగాడిద గాండ్రించడం దానికి వినిపించింది. అది విన్న సంతోషపడిన ఈ గాడిద సంతోషంతో ఇది గాండ్రించడం మొదలుపెట్టింది. గాడిద గాండ్రించడం విన్న ఆ పక్కింటతను అతను దాక్కున్న చోటు నుంచి బయటకొచ్చి చూశాడు. పులితోలు కప్పుకుని వచ్చింది ఓ గాడిద అని గ్రహించిన అతను, నన్ను మోసం చేస్తావా అని కోప్పడ్డాడు. వెంటనే దానిమీదున్న పులితోల్ని తీసి విసిరేసి దాన్ని పట్టుకొని అతని చేనులోనే కట్టేశాడు. ఆ రోజు నుంచి ఆ గాడిదకి అతనే యజమానయ్యాడు. తన దురాశ వల్ల మూర్ఖపు బుద్ధి వల్ల తన సొంత గాడిదని పోగొట్టుకుని ఆ దోబి ఒంటరిగా మిగిలాడు. దురాశతో అడ్డదారులు తొక్కితే ఎవ్వరికైనా ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక కుక్క ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే గ్రామస్తులు తమ ఇంటి వెనుక పారేసిన ఆహార పదార్థాలు తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు అది ఎప్పటిలాగే ఆహారం వెతుక్కుంటున్న సమయంలో దానికి
ఒక పెద్ద ఎముక దొరికింది. అప్పుడది ఆనందంతో దాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది. దారిలో అది ఒక ఇరుకైన వంతెనను దాటాల్సి వచ్చింది. అలా దాటుతూ ఉన్నట్టుండి అది కింద ప్రవహిస్తున్న నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అద్దంలో కనిపించినంత స్పష్టంగా కుక్కకి దాని ప్రతిబింబం కనిపించింది. అత్యాశ కలిగిన ఆ కుక్క నీళ్లలో ఇంకో కుక్క ఉన్నదని, అది తన దగ్గర ఉన్నదానికన్నా పెద్ద ఎముక తీసుకుని వెళ్తోందని అనుకుంది. దాని అత్యాశ దాన్ని తొందరపెట్టింది. అప్పుడేం చేసిందంటే, అది నీళ్లలో ఉన్న కుక్క దగ్గర ఉన్న పెద్ద ఎముకను లాక్కోవాలని ఆ నీటి ప్రవాహంలోకి తన ప్రతిబింబం మీదకి తానే దూకేసింది. కానీ అక్కడ దానికి ఇంకొక కుక్క కనిపించలేదు, ఎముక దొరకలేదు. సరికదా, దాని నోట్లో ఉన్న ఎముక కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇక ఆ పిసినారి కుక్క తన ప్రాణాలైనా కనీసం కాపాడుకోవడానికి ఈదడం మొదలుపెట్టింది. చాలాసేపు కష్టపడి ఈదాక అది ఒడ్డుకు చేరుకుంది. అలా ఒడ్డుకు చేరిన కుక్క ఒక్క క్షణం నించుని తన ఆయాసం తీర్చుకుని తన తెలివి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ తిరిగి ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. అందుకని చేసే ముందు ఆలోచించు. ఒక ఊర్లో ఒకనొకప్పుడు ఒక తోట యజమాని ఉండేవాడు. అతడికి ఒక గాడిద, గుర్రం ఉండేవి. యజమాని గుర్రం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటాడు. దానికి మంచి ఆహారాన్నిచ్చి దాని గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవాడు. కాని గాడిద మాత్రం ఎప్పుడు అంత మంచి ఆదరణ పొందలేదు. దాంతో గాడిద ఈ విషయంలో చాలా నిరుత్సాహంగా ఉండేది. నన్ను బాగా చూసుకోకపోయినా నేను కష్టపడి పనిచేస్తాను, కాని నా యజమాని నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు. ఆ గుర్రం అసలు ఏ పని చేయదు, అయినా దాన్ని మాత్రం ఎంతో బాగా చూసుకుంటాడు, ఏమిటో అని బాధపడేది గాడిద. కొన్ని నెలలు గడిచాయి. హఠాత్తుగా యుద్ధం మొదలయ్యింది. యజమాని యుద్ధం చేయడానికి గుర్రం మీద బయలుదేరి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత యజమాని గుర్రంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు గుర్రానికి చాలా దారుణంగా గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న గుర్రాన్ని చూసి గాడిద చాలా బాధపడింది. అయ్యయ్యో, అనవసరంగా గుర్రాన్ని, నా యజమానిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తనలో తానే బాధపడింది గాడిద. అప్పుడు గాడిద గుర్రం దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీ మీద యజమాని ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నందుకు నేను చాలా అసూయపడ్డాను. కాని యజమాని ఎందుకు చేశాడో నాకిప్పుడే అర్థమైంది అని చెప్పింది గాడిద. ఆ రోజు నుండి గాడిద గుర్రంతో చాలా స్నేహంగా మెలగసాగింది. ఆ తర్వాత నుంచి గాడిద ఇంకెప్పుడూ తన యజమాని ప్రవర్తన పట్ల అసూయపడకుండా ఆనందంగా జీవించసాగింది. నీకు ఉన్నదాంతో నువ్వు తృప్తి చెందు. ఉండేది అది ఎప్పుడూ ఇతర జంతువుల్ని ఎగతాళి చేస్తూ ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు ఒక కొంగ ఆ అడవికి వచ్చింది. చాలా త్వరగానే అది అడవిలోని మిగిలిన జంతువులతో స్నేహంగా మెలగసాగింది. ఈ విషయం తెలుసుకున్న నక్కకు కొంగ మీద అసూయ కలిగింది. అది వెంటనే కొంగను ఎలాగైనా సరే ఆట పట్టించాలని పథకం పన్నింది. మరుసటి రోజు కొంగ ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లిగా దాని దగ్గరకు చేరి నక్క ఎంతో మర్యాదగా, మిత్రమా, నువ్వు ఈ అడవికి వచ్చిన సంగతి విన్నాను. నిన్ను రేపు మా ఇంటికి భోజనానికి పిలవటానికి నేనెంతో సంతోషిస్తున్నాను అంది. నక్క మర్యాదకు కొంగ ఎంతో సంతోషించింది. దాని ఆహ్వానాన్ని మన్నించింది. మరుసటి రోజు కొంగ
నక్క ఇంటికి వెళ్ళింది. నక్క, కొంగ రెండూ భోజనానికి కూర్చున్నాయి. నక్క రుచికరమైన పాయసాన్ని వడ్డించింది. కొంగకు నోరూరింది. కాని నక్క ఒక వెడల్పాటి పళ్ళెంలో వడ్డించటం వల్ల కొంగ పాపం తన పొడుగాటి ముక్కుతో పాయసాన్ని కనీసం రుచి కూడా చూడలేకపోయింది. కొంగ పరిస్థితిని చూసి నక్క నవ్వుకుంటూ పాయసం మొత్తం హాయిగా చుర్రుకుంది. అప్పుడు కొంగకు కోపం వచ్చింది. అది ఎలాగైనా సరే నక్కకు ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. అది ఎంతో మర్యాదగా నక్కను తన ఇంటికి భోజనానికి రమ్మనింది. మరుసటి రోజు కొంగ ఇంట్లో నక్క భోజనానికి కూర్చోగాని తెలివైన ఆ కొంగ భోజనాన్ని ఒక పొడుగాటి కూజాలో వడ్డించింది. కొంగేమో ఆనందంగా తన భోజనాన్ని పూర్తి చేసింది. కాని బాగా ఆకలితో ఉన్న నక్కేమో కొంగలాగా కూజాలో మూతిపెట్టి తినలేక ఆనందంగా ఆహారం తింటున్న కొంగవైపు అలా చూస్తూ కూర్చుండిపోయింది. మనం చెడ్డ పనులతో ఇతరులను బాధపెడితే తిరిగి మనము అదేవిధంగా బాధపడతాం అని నక్క తెలుసుకుంది. అప్పటినుండి ఇతరులను ఆట పట్టించకూడదని నక్క నిర్ణయించుకుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ